రామయ్య తర్వాత నెక్స్ట్ పిక్చరు ఏంజిల్ ఈరోజు ప్రారంభం చేసాం. దీన్ని చేయడానికి ఒక 1 ఇయర్ టైం పట్టింది. సో వినయ రామయ్య అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ రేంజ్లో పోలేదు కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుందాము. ఎస్పెషల్లీ స్క్రిప్ట్ సైడ్ బాగా 1 ఇయర్ నుంచి వర్క్ చేసి టోటల్గా సాటిస్ఫై అయిన తర్వాత ఈరోజు ప్రారంభం చేస్తున్నాము. ముఖ్యంగా కొంతమందిని పరిచయం చేయదలుచుకున్నాను. ముప్ప వెంగయ్య చౌదరి గారు మాకు
రియల్ ఎస్టేట్లో కొన్ని వ్యాపారాల్లో ఆయన పార్ట్నరు. సో చంద్రబాబు నాయుడు గారి బంధువులు కూడా ఆయన. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆయన కూడా ఈ సినిమాలో జాయిన్ కావడం జాయిన్ అయ్యారు. అన్వేష్ గురించి మీకు ఎలాగో తెలుసు. ఈ సినిమాకి నిర్మాతగా మా పెద్దబ్బాయి భువన్ సాగర్ నిర్మాతగా చేస్తున్నాడు. భువన్ సాగర్ CBITలో ఇంజనీరింగ్ తర్వాత అమెరికాలో హైయర్ స్టడీస్కి వెళ్ళి MS సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో 300 ఫైనల్స్లో MS ఫైనల్స్లో స్కోర్ చేసి ఆ యూనివర్సిటీ ఫస్ట్గా వచ్చాడు. తర్వాత సేల్ ఫోర్స్లో కూడా కోర్స్ చేసి సో మిథాక్ అనే కంపెనీలో ఈజ్ హైయెస్ట్ పెయిడ్ అరౌండ్ 1 crore పర్ యానమ్ శాలరీ తీస్తూ అయినా ఈ సినిమా ఫీల్డ్ మీద ఉన్న చిన్న ప్యాషన్తో ఫ్యామిలీకి ఉన్న చిన్న ఆ లింకేజ్తో వచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి చేస్తున్నారు. సో దెన్ యు నో హెబ్బా పటేల్. సో ఈరోజు ఈనాటి కొంచెం క్రేజీ హీరోయిన్. దెన్ పళని చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్. కొత్త డైరెక్టర్లో అంత టాలెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా డిస్కస్ చేసి యు డోంట్ బిలీవ్ ప్రతి సీన్ డైలాగు, ప్రతి సీన్ లొకేషను, ప్రతి సీన్ కాస్ట్యూమ్స్ అన్నీ మా కంప్యూటర్లో ఉన్నాయి. కాస్ట్యూమ్ బ్యాక్గ్రౌండ్ ఎస్పెషల్లీ గుణశేఖర్ కెమెరామెన్ గుణశేఖర్ వెరీ సీన్ ప్రతి సీన్ను కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ షూట్ చేసి ఏ ఆర్టిస్ట్ ఏ కాస్ట్యూమ్ వేయాలి, బ్యాలెన్సింగ్ ఎలాగు, అన్నీ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసి తర్వాతే ఈరోజు షూటింగ్ ప్రారంభం చేస్తున్నాను. ఏదో థియరిటికల్గా చదివాను నేను అప్పుడు, ఇంతవరకు ఇలాగ పర్ఫెక్ట్ ప్లానింగ్తో నేను కూడా ఎప్పుడు చేయలేదు. వెల్కమ్. దర్శక తీరుడు రాజమౌళి గారి దగ్గర నేను బాహుబలి అసోయ్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ సినిమా నేను డైరెక్టర్ కావడానికి కారణమైన మా గురుగారు రాజమౌళి గారికి, ఈ అవకాశాన్ని, ఈ మంచి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. హీరో గురించి చెప్పాలంటే మంచి ఎనర్జెటిక్. నేను ఫస్ట్ టైం వెళ్ళి కథ చెప్పేటప్పుడు ఒక 2.5 hours ఒక చిన్న పిల్ల కూర్చుని కథ వింటే ఎలా విన్నాడో అలా ఒక 2.5 hours కదలకుండా ఆ కథ విన్నాడండి. అది నాకు ఎక్స్ట్రాడినరీగా కనిపించింది. కథ వినడం మాత్రం కాదు, కథ విన్న తర్వాత ఎక్కడెక్కడ ఏ విషయాలు ఏం కావాలి ఏంటి అన్నది కూడా పాయింట్అవుట్ చేసి కరెక్ట్గా చెప్పాడు. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అలా ఫాలో చేసి చెప్పడం అన్నది. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. హీరోయిన్ హేమా పటేల్, మేము వెళ్ళి కథ చెప్పిన వెంటనే కథని విని అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్ని ఫీల్ అయ్యి వెంటనే నేను చేస్తాను అని ఒప్పుకున్న హేమా పటేల్కి థ్యాంక్స్. మంచి సినిమా మీద ఆసక్తి, ఇంట్లో ఇళ్ళాలు వంటింటో ప్రియరాలు సినిమాలో వాడు చేసినప్పటి నుంచి ఆ వయసులో జనరల్గా దేని మీద ఏ ఫీల్డ్ మీద క్రేజ్ ఉండదు, కానీ వచ్చేసింది ఆడికి అట్లా. దాని తర్వాత 9 movies చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, వినవయ్య రామయ్య చేశాడు. నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత రెస్పాన్స్ అనుకున్నంత రాకపోయినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఏంజల్ సినిమాతో అనుకున్నంత సక్సెస్ వస్తుందని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు 2-3 days క్యారెక్టర్ ఉంది సార్, నాకు ఎందుకో కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నానంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ నా కోసం రాయించారు. 100% ఈ సినిమాకి, ఈ సినిమా నాకు చాలా ప్లస్ అవుద్ది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం వల్ల కథపైన నాకు కమెడియన్గా ఒక గ్రిప్ ఉంటుంది, డెఫినెట్గా మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బిఫోర్ నేను చేసిన ఫుల్ లెంత్ క్యారెక్టర్లన్నీ చాలా మంచి రిజల్ట్ ఇచ్చాయి. ఈ సినిమా కూడా అదేవిధంగా ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది, నో డౌట్. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిన్నటికి బొమ్మరెల్లి సినిమా 10 years అయింది. నేను ఆ సినిమాతో ఆర్టిస్ట్గా కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం అయ్యాను. సో నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళందరూ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోండి. నా కోసం రాసిన స్పీచ్ మొత్తం మా అన్న చెప్పేశాడు. ఇది నా సెకండ్ మూవీ ఏంజిల్, అండ్ ఆల్రెడీ అందరూ దీని గురించి అంతా చెప్పేశారు. అండ్ ఈ కథ ఫస్ట్
నేను నాకు పల్లి గారు చెప్పినప్పుడే నాకు చాలా కనెక్ట్ అయింది కథ. ఎందుకంటే నేను వినమయ రామయ్య మూవీ తర్వాత ఆల్వేస్ చాలా స్క్రిప్ట్స్ విన్నాను, బట్ దెన్ అన్నీ కొంచెం ఏదన్నా రొటీన్కి డిఫరెంట్గా చేయాలి, రొటీన్కి డిఫరెంట్గా చేయాలన్న థాట్లో అన్నీ నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. బట్ దెన్ ఇది రొటీన్కి చాలా డిఫరెంట్గా ఉంది సార్, చాలా డిఫరెంట్ కథ తీసుకొచ్చారు. అండ్ దెన్ మంచి టీమ్ని అసెంబుల్ చేశారు, అండ్ ఎవ్రీ వన్స్ బ్రిలియంట్. అసలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి ఆ మూవీ పైన ఎక్సైట్మెంట్ పెరుగుతూ పోతుంది. అండ్ దెన్ వినమయ రామయ్యకి మీరు మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను అనుకోవచ్చు ఎలక్షన్స్ ముందు పొలిటీషియన్స్ లాగా ప్రతి ఒక్కరూ మీడియాలో నా ఆత్మబంధువులు సోదరులు సహోదరులు అని చెప్తూ ఉంటారు ప్రతి ప్రెస్ మీట్లో, బట్ దెన్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ మాత్రం నేను ఐ విల్ ఆల్వేస్ బీ ఇన్ డెట్ టు ది మీడియా పీపుల్, మన ఇండస్ట్రీ మీడియా పీపుల్. అండ్ సప్తగిరి అన్న ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. యాక్చువల్లీ అన్న ఫస్ట్ నాకే కాల్ చేశారు, అన్వేష్ ఎప్పుడు స్టార్టింగ్ ఉంది మూవీ అంటే, అన్న స్టార్టింగ్ మీకు మంచి ఇది ఉందంటే ఆయన చాలా బాధ్యతగా, అన్వేష్ నీ మూవీ నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది కానీ ఈ రెండు మూడు రోజుల సీన్లు ఇస్తే నిలబెట్టేంత స్కోప్ నాకు ఉండదు, అందుకే నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే వెళ్ళి డాడీతో ఇమీడియట్గా మాట్లాడి డాడీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది సప్తగిరి అన్నకంటే, వి యాక్చువల్లీ చేంజ్ ద హోల్ స్క్రిప్ట్, స్క్రిప్ట్ మొత్తం అప్పటి వరకు రాసిన మొత్తం స్క్రిప్ట్ ఆల్మోస్ట్ బాగుండిన స్క్రిప్ట్ని మొత్తం మార్చేసాము ఫర్ సప్తగిరి అన్న. అన్నా దట్ ఈస్ ద వాల్యూ వీ హోల్డ్ ఫర్ యూ అన్న, డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటాను డెఫినెట్గా. అండ్ థ్యాంక్ గాడ్ మీరు అడిగినందుకు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ మార్చిన తర్వాతే స్క్రిప్ట్ ఒక చాలా ఇంప్రూవ్ అయింది, అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ద స్క్రిప్ట్ మోర్ అండ్ మోర్. సో అండ్ హెబా ఇస్ ద హీరోయిన్ అండ్ ఐఎమ్ యూనో ఐఎమ్ గ్లాడ్ యూ ఐ గాట్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మళ్ళీ మీ వినయ రామకి ఇచ్చిన సపోర్టే మళ్ళీ నాకు ఈ మూవీ కూడా ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ అలాట్. ఇన్ తెలుగు, బట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై టుక్ అప్ ఏంజల్ వాజ్ బికాస్ ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రోల్స్ దట్ ఆర్ కమింగ్ మై వే విచ్ ఆర్ సో లైక్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ అండ్ విత్ సో మచ్ సబ్స్టెన్స్ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఏంజల్ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చేసినందుకు ఆశీర్వదించినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఆఫ్టర్ బెంగాల్ టైగర్ చేస్తున్న మూవీ ఇది, నాగన్వేష్ సార్కి పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాయల తర్వాత నేను హెబ్బా పటేల్ గారు కలిసి చేస్తున్న చిత్రం ఇది, అలాయల చాలా పెద్ద హిట్ అండి, దానికి ముప్పా వెంకయ్య చౌదరి సార్ సమర్పణ, హెబ్బా పటేల్ గారు హీరోయిన్. సో మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ నాగన్వేష్ సార్తో జత కలిసాము, మరీ మళ్ళీ మరో హిట్ ఇస్తాం అందులో సందేహం లేదు. ఇందులో పాటలన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్, అంతా బాలీవుడ్ సింగర్స్తో పాడించాను, చాలా పెద్ద పెద్ద సింగర్స్తో పాడించాము. అయితే ఈ స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేశామంటే ఎన్నో వెర్షన్స్ చేసి ఫైనల్ స్క్రిప్ట్ చేశామండి. ఇది మనకి మాకు ఒక సపోర్ట్ చేశారండి కృష్ణారెడ్డి గారు, ప్రతి సీన్లో కూడా ఆయనకి స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రయత్నం చేశారు. సో అది ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందండి. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఫ్రెండ్ నాకు, యాక్చువల్లీ కొన్ని స్క్రిప్ట్లు కలిసి చేసుకునే వాళ్ళమే. ఈ స్క్రిప్ట్ విన్నాక కూర్చొని వర్క్ చేసి చేద్దామని అంటే కూర్చొని వచ్చేసాము. ఈ సినిమాకి ఖచ్చితంగా ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడే ఈ సినిమాకి హీరోయిన్ హెబ్బా అయితే బాగుంటుంది అని అందరమే డిసైడ్ చేసి స్క్రిప్ట్ చెప్పి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత హీరో ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది, క్యారెక్టరేషన్ కానీ ఎనర్జీ కానీ చాలా చాలా ట్రెండీగా చాలా డిఫరెంట్గా వర్కౌట్ చేసాము. ఇంకా పోతే ఇంకా సినిమా మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ హైలైట్ అవుతుంది సార్. నాకు 2-3 డేస్ క్యారెక్టర్ ఉంది సార్, నాకు ఎందుకో కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నానంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ నా కోసం రాయించారు 100% ఈ సినిమాకి. ఈ సినిమా నాకు చాలా ప్లస్ అవుద్ది, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం వల్ల కథ పైన నాకు కమెడియన్గా ఒక గ్రిప్ ఉంటుంది, డెఫినెట్గా మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బిఫోర్ నేను చేసిన ఫుల్ లెంత్ క్యారెక్టర్లన్నీ చాలా మంచి రిజల్ట్ ఇచ్చాయి, ఈ సినిమా కూడా అదేవిధంగా ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది, నో డౌట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిన్నటికి బొమ్మరెల్లి సినిమా 10 ఇయర్స్ అయింది, నేను ఆ సినిమాతో ఆర్టిస్ట్గా కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం అయ్యాను. సో నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళందరూ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.